హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సుధాస్వా రెండులోని ఒక వెరైటీగా ఒక కర్రీ చెప్తున్నాను. ఇది ఒరియా వాళ్ళకి చాలా ఇష్టమైన కర్రీ అని తెలిసింది. వాళ్ళ దగ్గరే నేర్చుకుని ఇప్పుడు ఆ కర్రీ బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది మసాలా కర్రీ. చేపల కూర నాన్ వెజ్ ఏం లేనప్పుడు, అప్పుడు ఇది కొంచెం మనకి హాట్గా తినాలి అనిపించినప్పుడు ఈ కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా నాకైతే టేస్ట్ సూపర్గా నచ్చింది, అందుకే మన వీడియోలో పెడుతున్నాను. ఈరోజు ఏంటంటే ప్రోటీన్స్ అండి. ప్రోటీన్స్ ఒక 10 ప్రోటీన్స్ ఇలా తీసుకున్నాను. తీసుకొని ఇంత పెద్ద ముక్కలు కోసేయాలి. ఆ తర్వాత బంగాళదుంపలు, ఒక పెద్ద బంగాళదుంపలు ఒక 4 తీసుకొని ఇవి కూడా పెద్ద పెద్ద ముక్కలే కోసుకోవాలి. కోసుకున్న తర్వాత ఈ రెండు బాగా కడిగేసి కోసుకున్న తర్వాత దానికి కావలసిన పదార్థాలు, ఈ రెండు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి వేయించాలన్నమాట. ఒకదాని తర్వాత ఒకటి వేయించేసి తీసేయాలి డిష్లోకి. తీసేసాక మళ్ళీ మిగతా ప్రాసెస్ అంతా చూపిస్తాను. కావలసిన పదార్థాలు ఇదేమో అల్లము, వెల్లుల్లి, టమాటా అండ్ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అన్ని కలిపిన లవంగాలు, కొంచెం లవంగాలు 2 యాలకులు కలిపి మిక్సీ చేసుకున్న మసాలా అండి. మసాలా ఇంత పట్టదు, ఇంత కప్పు నిండా చేశాను కానీ ఇంత పట్టదు. ఆ తర్వాత జీడిపప్పు ముద్ద కొంచెం, ఒక 10 గ్రాములు జీడిపప్పు తీసుకొని అది వెంటనే కొంచెం వాటర్ వేసి మిక్సీ చేసేయాలి. మిక్సీ చేస్తే ఈ ముద్ద తయారవుతుంది. పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, అంతే కావాల్సిన పదార్థాలు అంతే. ఇగో ఆయిల్ పెట్టాను, కొంచెం ఎక్కువే పెట్టుకుంటే ఆయిల్లో వేయించాలన్నమాట ఈ బంగాళదుంపలు అండ్ పొటాటో. ప్రోటీన్స్ రెండు కలిపి వేరువేరుగా వేయించాలి. వేయించేసాక అది తీసి పక్కన పెట్టాక కూర ఎలా తయారు చేయాలో ప్రాసెస్ అంతా చూపిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూడండి, ప్రోటీన్స్ బాగా వేగుతున్నాయి నూనెలోని బాగా. ఆ నూనెలో బబుల్స్ అంతా వస్తున్నాయి కదా, బబుల్స్ అంతా పోయే వరకు మనం వేయించుకుంటే బాగా వేగినట్టు మనకి ఒక గుర్తు అన్నమాట. కొత్తగా వంటలు ఎవరైనా చేసినా ఉంటే వాళ్ళకు చిన్న చిట్కా అన్నమాట చెప్తున్నాను. ఇలాగ బబుల్స్ లేకుండా పూర్తిగా వేగిపోతే అప్పుడు తీసేయచ్చు, డిష్లోకి తీసేయచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూడండి, ఇదిగో బంగాళదుంపలు వేసాను కాగిన నూనెలోని. ప్రోటీన్స్ వేయించేసి తీసేసాను. ప్రోటీన్స్ తొందరగానే వేగిపోతుందండి, ప్రోటీన్స్ తొందరగా వేగిపోతుంది. కానీ బంగాళదుంప కొంచెం టైం పడుతుంది. బంగాళదుంప బాగా ఫ్రై అవ్వాలి, అయ్యాక కూర ఎలా చేయాలన్నది చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇదండి, బంగాళదుంపల ముక్కలు కూడా బాగా వేయించి తీసేసాను. ప్రోటీన్స్ కూడా వేగిపోయాయి. ఇప్పుడు మసాలా వేసాను, తయారు చేసుకున్న మసాలా టమాటా, ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి, 2 లవంగాలు, 2 యాలకులు అంతేనండి మసాలాకి. బాగా ఇది బాగా ఫ్రై అయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పోపు దినుసులు వేసేసి అది కూడా బాగా వేగాక వేయించిన బంగాళదుంపలు, ప్రోటీన్స్ ముక్కలు వేసేసి అందులో వేసేసి బాగా కలిపేసి ఉప్పు కారం వేయాలి. బాగా కలిసాక కొంచెం వాటర్ వేసి మగ్గాక లాస్ట్ ఫైనల్గా మన జీడిపప్పు ముద్ద వేయాలన్నమాట. వేస్తే చాలా రుచిగా దగ్గరికి అయిపోతుంది, అప్పుడు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడు ఒకటే రకంగా వేపుళ్ళు అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. వేపుడు కర్రీస్ ఎక్కువ తినకూడదు కాబట్టి ఇలాగ చాలా బాగుంది. ఇది ఎందుకో నాకు చాలా చాలా నచ్చింది. మా ఫ్రెండ్ చెప్పగానే వెంటనే తయారు చేసి చూశాను, నాకు బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఇదిగోండి, ఉల్లిపాయ ముక్కలు, పోపు దినుసులు కూడా వేసాను. ఇది బాగా కలుపుతాను, బాగా కలిపి వేగాక మిగతా ముక్కలు వేస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి, మసాలా, ఉల్లిపాయ ముక్కలు అన్నీ బాగా వేపాయి. వేగాక ఇప్పుడేమో ఈ ముక్కలు, వేయించిన ముక్కలు ఇందులో వేసేస్తాను. వేసి ఉప్పు కారం వేసాక ఫ్రెండ్స్ ఇదిగో ఉప్పు కారం సరిపడా వేసాను. వేసి కలిపేసి కొంచెం నీళ్ళే వేసి కొంచెం దగ్గరికి మగ్గనివ్వాలి. మగ్గనిచ్చాక లాస్ట్లో బాగా మగ్గిపోయింది అనుకున్నప్పుడు
ఈ జీడిపప్పు ముద్ద లాస్ట్లో వేసేస్తే ఇంకా రుచి ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఓన్లీ కలర్ఫుల్గా ఉన్నది అనుకోకండి, చాలా టేస్ట్ బాగుంటుంది. ఉప్పు కారం అన్నీ వేసేసి ఒకసారి కళాయి తిప్పేసి వాటర్ వేసాను, ఒక గ్లాస్ వాటర్ వేసాను. ఉడుకుతుంది, మూత కూడా పెట్టేస్తాను. మళ్ళీ మొత్తం ప్రాసెస్ అంతా అయ్యాక చూపిస్తాను. థ్యాంక్ యూ. ఎందుకంటే ఫ్రెండ్స్ వీడియో తీయడం, వంట చేయడం అన్నీ నేనే చేసుకుంటున్నాను. నిన్నలాగా సర్వెంట్ మేట్ ఉండట్లేదు కాబట్టి నేనే చేసుకుంటున్నాను. కొంచెం కష్టంగానే ఉంది కానీ మన ఫ్రెండ్స్ అందరి కోసం ఇలా చేయడం నాకు ఇంట్రెస్ట్ కాబట్టి చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇదిగోండి జీడిపప్పు ముద్ద చేసి తయారు చేసి ఉంచుకున్నాను కదా, అది వేసేసాను. వేసేసి ఒకసారి కలిగి తిప్పేస్తాను. కలిగి తిప్పేసి దగ్గరికి అయిపోతే కొంచెం గార్నిష్ చేసుకుంటే కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు, లేదంటే మన ఇష్టమే. అది సర్వ్ చేశాక నేను గార్నిష్ చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూడండి, ఇదిగో కొత్తిమీరతో గార్నిష్ చేసేసాను, డిష్ అవుట్ చేసాను. చాలా చాలా బాగుంది, బాగుంటుంది కూడా. మీరు కూడా చేసుకోండి, తినండి, కామెంట్స్ పెట్టండి. సుధాస్ వరల్డ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. కామెంట్స్ మాత్రం పెట్టండి ఫ్రెండ్స్, తినండి. చాలామంది ఫ్రెండ్స్ పెడుతున్నారు కామెంట్స్, వాళ్ళందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.